అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్. గతంలో మనం ఈ లో కాస్ట్లో షెడ్ నిర్మాణాలు ఎలా చేసుకోవచ్చు, అలాగే జాలి ఎలా కట్టుకోవచ్చు, ఖర్చు ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని మీద మనం వీడియో చేసామండి. దానికి చాలా మంచి స్పందన వచ్చిందని చెప్పి మన విజయ్ గారు చెప్పారు. దానికి గాను చాలామంది వ్యూయర్స్ చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేద్దామని చెప్పి విజయ్ గారు అడగడం వల్ల మనం దాని కంటిన్యూషన్గా ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మీరు చూసినట్లయితే దీని నైలాన్ జాలి అంటారండి, నైలాన్ జాలి. దీని హైట్ వచ్చేటికి 12 అడుగులు ఎత్తండి. ఈ వల ఎత్తు 12 అడుగులు. మీరు చివర చూసినట్లయితే నరం మీద రన్ చేసాం, అందుకే అంత స్టిఫ్గా వచ్చింది. సో ఇది మనకి 10 అడుగులు జాలి తీసుకుని దీన్ని 1 అడుగు భూమిలో పాతినట్లయితే 9 అడుగులు ఎత్తులో ఉంటుందండి. ఇది కేజీ వచ్చేటికి 450 రూపాయల నుంచి 500 రూపాయల దాకా ఉంటుంది. దీని కన్ను వచ్చేటికి 1 అంగుళం అలా ఉంటుంది. ఇందులో ఎటువైనా పాములు కానీ ఎటువైనా వచ్చినా సరే ఇందులో ఇరుక్కుని చనిపోవడం జరుగుతుంది. ఇది కేజీకి వచ్చేటికి మనకి 30 నుంచి 35 అడుగులు గ్యారంటీగా వస్తుందండి. 1 కేజీ ధర దీని వచ్చేటికి 450 రూపాయల నుంచి 500 రూపాయలు ఉందండి. దీనికి మనకు గాను 30 నుంచి 35 అడుగులు పొడవు అనేది వస్తుంది, 10 అడుగులు ఎత్తు అనేది వస్తుంది. దీన్ని నరంతో మనం పైన ఆ విధంగా రన్ చేసుకుని 1 అడుగు లోతులో భూమిలో పాతుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుంది. బయట నుంచి వచ్చి ఏమైనా వచ్చే పాములు కానీ ఏమైనా పురుగులు కానీ రాకోకుండా ఆ వల్ల చిక్కుండడం జరుగుతుంది. ఈ కోళ్ళు అనేది అవతలకు వెళ్ళకోకుండా ఉండడం కోసం ఈ గ్రీన్ మ్యాట్ అనేది కట్టడం జరిగింది 3.5 అడుగుల ఎత్తులో. సో ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఇదంతా కూడా ఇవాళ ఈవినింగ్కి ఇది భూమిలో పాతించడం అలా జరుగుతుంది. చూసినట్లయితే ఇది ఎందుకు కట్టాము ఈ పార్టీషన్ అనేది, ఇక్కడున్న ఈ కోళ్ళు అనేది కూడా ఈ ప్లేస్లో నుంచి వేరే ప్లేస్లోకి వెళ్ళకోకుండా ఈ ప్లేస్లోని పర్టికులర్ ప్లేస్లోని తిరగడం కోసం, బయట నుంచి ఏమి రాకోకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు అనేది చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇది చూసినట్లయితే ఇది ప్లాస్టిక్ జాలి అండి. ఇది రేట్ అయితే దాని మీద తక్కువగా ఉంటుంది. మనకి కేజీ వచ్చి 320 రూపాయల నుంచి 350 రూపాయల దాకా ఉంటుంది. బట్ దీని లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, మనకి 4-5 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఇది బరువు ఎక్కువ ఉండడం వల్ల మనకి తక్కువ డిస్టెన్స్ వస్తుంది. అది కేజీకి మీకు 30 నుంచి 35 అడుగులు వస్తే ఇది కేజీకి 20 నుంచి 25 అడుగుల కంటే ఎక్కువ రాదండి. సో ఓవరాల్గా మీరు ఏదన్నా చేయాల్సి వస్తే రెండు కూడా ఒకటే కాస్ట్ అవుతుంది. అదేమో దూరం ఎక్కువ వస్తుంది, బరువు తక్కువ ఉంటుంది. ఇదేమో బరువు ఎక్కువ ఉంటుంది, దూరం తక్కువ వస్తుంది. ఓవరాల్గా మీరు బడ్జెట్ చూసుకుంటే రెండు కూడా ఒకేలాగా అవుతుంది ఖర్చు అనేది. ఇది వచ్చేటికి మీకు 1.5 అంగుళం దాకా ఉంటుందండి, కన్ను అంగుళం మీద కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనం ఇప్పటికి వేసింది 1.5 ఇయర్ పైన అయింది, ఇప్పటి వరకు కూడా ఏమీ అవలే చెక్ చెదరలేదు. ఏమైనా రాళ్ళు కర్రలు ఏమైనా పడితే తప్ప ఈ వల అనేది, ఈ జాలి అనేది తిరగడం జరుగుతుంది. లేకపోతే ఇది లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఎండకి ఎండినా వానకు తడిచినా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇందులో. దీన్ని 2.5 సెంట్లో మేము తయారు చేయడం జరిగిందండి. దీన్ని మేము బ్రీడింగ్ కానీ లేదా గిన్నె కోళ్ళు టర్కీ కోళ్ళు కోసం అని చెప్పి చిన్న పార్టీషన్లో చేసాం. ఎవరైనా 2 నుంచి 5 సెంట్ల స్థలం ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవచ్చు అనడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. సో దీని మెజర్మెంట్స్ వచ్చేసరికి 25 అడుగులు x 45 అడుగులు అండి. అంటే నియర్లీ 2.5 సెంట్లు 3 సెంట్లు ఉంటుంది. సో చుట్టూ కూడా జాలి కట్టడం జరిగింది. చుట్టూ జాలి కట్టడం, తక్కువ ఖర్చులో ఈ స్క్రాప్లో ఐరన్ రాడ్లు కొనుక్కొచ్చి చిన్నగా సెటప్ చేయడం, పైన సెకండ్ హ్యాండ్ రేకులు తీసుకొచ్చి చేయడం జరిగింది. ఈవినింగ్ టైం అయినప్పుడు కోళ్ళు అనేవి లోపలికి వస్తాయి. దాని తర్వాత ఈ పై లోపల కర్రలు కట్టడం, కర్రల మీద ఉంటాయండి. డే టైం అంతా సరే ఈ బయట తిరుగుతూ ఉంటాయి. ఇటు మొత్తానికి కలిపి మనకి అయ్యింది ఖర్చు. సో ఈ టోటల్ సెటప్కి మనకు అయిన ఖర్చు 4,000 నుంచి 4,500 ఖర్చు అయిందండి. సో మొత్తం వల వచ్చేసరికి 1.5 కేజీలు వల పట్టింది. 6 కేజీల వల ఇంటూ 320 రూపాయలు వేసుకుంటే మీకు 1800 పడింది. ఆ నరం అనేది వచ్చి మీకు 1.25 కేజీ నరం పట్టి ఉంటుంది. 1.25 కేజీ అంటే మీకు నియర్లీ 100 రూపాయలు, 2,000 రూపాయలు చుట్టూ జాలి కట్టడానికి అయిందండి. సో ఈ పైన రేకులని సెకండ్ హ్యాండ్లో కొనుక్కురావడం జరిగింది. ఈ 3 రేకులు వచ్చి మీకు 500 రూపాయలు ఖర్చు అయింది. ఇంకా ఈ కర్రలు అని మన ఇంట్లో పాడైపోయిన కర్రలే అవి కట్టడం. దాని తర్వాత ఐరన్ వచ్చి తీసుకొచ్చామండి, స్క్రాప్ ఐరన్. అది మొత్తం మీద వచ్చి 8 కేజీల నుంచి 10 కేజీల దాకా వచ్చింది. సో స్క్రాప్ ఐరన్ వేసుకుంటే మనకు 30 రూపాయలు వేసుకున్నా మీకు 300 రూపాయలు. ఓవరాల్గా చూస్తే మీకు 4,000కు మించి ఖర్చు అనేది అవ్వదండి ఈ షెడ్ మొత్తం నిర్మాణానికి. మీరు ఇందులో వచ్చి 1 నాటుకోళ్ళు అని పెంచాల్సి వస్తే 50 నాటుకోళ్ళు పెంచుకోవచ్చు. గిన్నె కోళ్ళు లాంటివి వస్తే 50 పెంచుకోవడం కానీ చేయొచ్చు.
సో అత్యంత తక్కువ ఖర్చులో మన ఇళ్ల దగ్గర ఉండేటప్పుడు పెంచుకోవాల్సి వస్తే ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది.